రంజాన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని లాక్కున్నాను నా చర్యకి వాడు షాక్ అయిపోయి నా వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు దూరం నుంచే నా బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపట్టాను అది నాకు బాగా పరిచయమైన ఉంగరం వంద ఉంగరాల్లో ఉన్న దాన్ని గుర్తుపట్టగలను ఎందుకంటే అది నా అమయ్యది ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలచడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరినట్లయింది దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది అందమైన అమయ రూపం నా కళ్ళ ముందు కదలాడింది గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో ములిగింది నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగింది ఇంతవరకు రాతి మనిషిలా బతుకుతున్న నాలో ఈ సున్నితమైన భావాభేషాలేమిటో నాకే అర్థం కాకుండా ఉంది నా ఎదురుగా నిలబడి ఉన్న రంజాన్ గోవిందు శివాల పరిస్థితి చెప్పనక్కర్లేదు వాళ్ళు ముగ్గురు కళ్ళప్పగించి చూస్తున్నారు నన్నెప్పుడు అలా చూడలేదు వాళ్ళు అందుకే మాటా పలుకులేక బొమ్మలా నిలబడిపోయారు ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తుంది అన్నా అది అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది త్వరగా చెప్పకుండా నానుస్తావేంట్రా వెదవా అని గదమాయించాను అదే అన్నా ఎవడికో డబ్బు అవసరమై తాకట్టు పెట్టి పదివేలు పట్టుకెళ్లాడు అని గబగబా చెప్పాడు ఎక్కడున్నాడు వాడు వెంటనే పిలుచుకొన్రా అన్నాను వాడెక్కడ దొరుకుతాడన్నా వాడు వెళ్ళిపోయి రెండు గంటలయ్యింది అన్నాడు భయంగా చూస్తూ మరి ఇంత లేటుగా తగలడ్డావేంట్రా ఎక్కడ చచ్చావు ఇప్పటిదాకా అంటూ అరిచాను అసహ్యంగా ఇంత అర్జెంటు వ్యవహారం అనుకోలేదు ఆ పల్లకొట్టు కాశిగాడి బాకీ వసూలు చేసుకురమ్మని ఈ ఉదయం వందసార్లు చెప్పావు కదా అదే అనుకొని అంటూ నీలు నమ్మిలాడు ఆ మాట నిజమే కదా అనుకుంటూ శాంతించాను ఇంతకు వాడెలా ఉన్నాడు ఇదివరలో ఎప్పుడైనా చూశావా పాత కష్టమరా అంటూ ప్రశ్నలు కురిపించాను లేదన్నా వాడినెప్పుడు చూడలేదు మన ఊరివాడు కాదనుకుంటా చూడ్డానికి ఎలా ఉన్నాడు మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా తప్పకుండా మంచి ఒడ్డు పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడన్నా కానీ తాగుడికి బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి బట్టలు ఖరీదైనవే గాని బాగా మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి బహుశా మందుకోసమే ఆ అప్పు చేసి ఉంటాడు అన్నాడు రంజాన్ సరే టైం వేస్ట్ చేయకుండా మీరు ముగ్గురు బయలుదేరండి ఊర్లో ఉన్న బార్లు మందు షాపులు అన్నీ వెతకండి ఎలాగైనా వాడిని పట్టుకోరండి అంటూ ఆర్డర్ వేశాను వాళ్ళు వెంటనే బయలుదేరారు ఆ ఉంగరాన్ని చూస్తూ చాలాసేపు గడిపేశాను అమయ జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కింది తీయనైన బాధతో నలిగిపోయాను కాలేజీ రోజుల్లో నేను ఆమెతో ప్రేమలో పడ్డాను ఆమె ధనవంతుల అమ్మాయి కాలేజీకి రోజు కారులోనే వచ్చేది నాదేమో సైకిల్ స్థాయి అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను ఎలాగైనా పెళ్లి చేసుకొని నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను నా ప్రేమ వ్యక్తం చేస్తే అంగీకరించబోదు అని చిన్న ఆశ ఉంది ఛీ కొడుతుందేమో అన్న భయం కూడా ఉంది అయినా ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పేశాను అమయ వెంటనే సమాధానం చెప్పలేదు నా వైపు జాలిగా చూస్తూ చిన్నగా నవ్వింది నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి రఘువీర్ ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవ్వరూ నాకు ఇలా ప్రపోజ్ చేయలేదు నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు అయినా చెప్పక తప్పదు నీలో ఏమి చూసి నిన్ను పెళ్ళి చేసుకోవాలి ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వు ఎలా పోషించగలవు నా కోరికలు ఎలా తీర్చగలవు నేనే కాదు నా లాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడడానికి ముందుకు రాదు కలలో బతకకు వాస్తవంలోకి రా చదువు మీద శ్రద్ధ పెట్టు మంచి ఉద్యోగం సంపాదించుకో అప్పుడు ఆలోచిద్దువు గాని పెళ్లి గురించి అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది ఫలితం ముందే ఊహించిన ఏ మూలనో చిన్న ఆశ ఆ ఆశ అడుగంటిపోయింది బాధ తట్టుకోలేకపోయాను ఒంటరిగా కూర్చొని చాలా రోజులు ఏడ్చాను డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజురోజుకు బలపడసాగింది ఎలాగైనా డబ్బు గాడించాలి దారైనా పర్వాలేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించేయాలి అప్పుడు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడ వచ్చేశాను బతకడానికి ఎన్నో పనులు చేశాను డబ్బు గడించడానికి అడ్డమైన దారులు తొక్కాను ఎన్నో వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వడం సరైన మనుషులను పెట్టి వసూలు చేసుకోవడం నాకు కష్టం కాలేదు పోలీసులకు లంచమిచ్చి వాళ్ళ సమస్య లేకుండా చూసుకున్నాను డబ్బు వసూలు చేసుకోవడంలో ఎంతకు తెగించడానికైనా వెనుకాడలేదు కానీ నా ఆశ మాత్రం తీరలేదు అప్పటికే అమ్మయ్యకు పెళ్ళి అయిపోయిందని భర్తతో వరంగల్ విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది మళ్ళీ బాధతో నలిగిపోయాను ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకొని మరింత ధనవంతుడిని అయ్యాను ఇంతకు అతనెవరు ఆమె భర్త అదే నిజమైతే అమ్మయ్య జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళు నా ఊహ కరెక్ట్ కాదా ఆమె ఎక్కడుందో ఏమో అని తలొస్తున్న నాకు నా ఆలోచనలు చిత్రంగా తోచాయి నాకు దక్కనే అమ్మయ్య గురించి బాధపడుతున్నానేమిటి సంతోషించాలి కదా అనుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది అయితే ఇప్పటికీ అమ్మయ్యను నేను ప్రేమిస్తున్నానన్నమాట అనుకున్నాను రెండు గంటలు గడిచిన ఏ వివరాలు అందకపోయేసరికి చాలా అశాంతితో వేకిపోతున్నాను ఏ పని మీద మనసు లగ్నం చెయ్యలేకపోతున్నాను ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్ భోజనానికి రాలేదేం టైం చూసుకున్నారా రెండు దాటింది తొందరగా రండి చిన్నాడికి జ్వరం ఉంది ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండొచ్చు కదా ఎంతసేపు డబ్బు సంపదనైనా అంటూ దెబ్బతుంది అనసూయ ఈరోజు చాలా పనుంది భోజనానికి రావడం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను మరో గంట తర్వాత ముఖాలు వేలాడేసుకొని వచ్చారు ముగ్గురు వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది అతను దొరకలేదన్న విషయం అప్పుడు నా మనసులో ఒక ఆలోచన తలక్కున్న మెరిసింది ఒరే వాడికి క్యాష్ ఇచ్చావా ఫోన్పే చేశావా అని అడిగాను ఆత్రుతగా అప్పుడు వాడికి కూడా వెలిగినట్లుంది ఉత్సాహంగా ఫోన్ బయటకు తీశాడు ఈ మాట ముందు చెబితే మూడు గంటల శ్రమ వృధా అయ్యేది కాదు కదా అంటూ చకచకా ఫోన్లో వెతికి అతని పేరు శ్రవణ్ అని చెప్పి అతని నెంబర్ కూడా పైకి చదివాడు ఇంకేమిటి ఆలస్యం ఫోన్ చేయి వెంటనే అని అరిచాను రంజాన్ మూడుసార్లు ప్రయత్నించాడు కాని శ్రవణ్ ఫోన్ ఎత్తలేదు నిరాశగా పెదవి విరిచాడు రంజాన్ ఏం పర్వాలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమను అన్నాను హుషారుగా సూపర్ ఐడియా ఇప్పుడే వెళ్తాను అంటూ రంజాన్ బయటకు నడిచాడు సుమారు గంట తర్వాత వచ్చాడు రంజాన్ వాడితో ఎవ్వరూ లేకపోయేసరికి డీలా పడ్డాడు ఏమైందిరా వాడు దొరకలేదా అన్నాను నీరసంగా వాడిది వైజాగ్ అన్నా ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళ్తున్నాడు పూటాగా తాగేసి ఎక్కేసి ఉంటాడు అందుకే ఫోన్ తీయలేదు వాడి ఫోన్ నెంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు ఇదిగో ఇది నీకు ఇవ్వమన్నారు అంటూ ఒక కాగితం నాకు అందించాడు ఆతృతగా అది లాక్కొని అందులో ఉన్న వివరాలు చదివాను చదవడం పూర్తి కాగానే మనసంతా చేదుగా అయిపోయింది నా మనుషులను బయటకు పొమ్మన్నట్లు సైగ చేశాను శ్రవణ్ అమేయ భర్తే వ్యాపారంలో బాగా దెబ్బతిని దినస్థితిలో ఉన్నాడు అని తెలియగాని ముందు కాస్త బాధ కలిగిన అమయ్యను సొంతం చేసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది మర్నాడే వైజాగ్ బయలుదేరాను నాకున్న కార్లో అతి ఖరీదైన డిఎండ్ల్యూ కార్లో ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు చేతికున్న వజ్రపు ఉంగరాలు బ్రాస్లెట్ చూసుకొని సంతృప్తితో తలాడించాను కారు అమయ ఇంటి ముందు ఆగింది మూడు వరస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది లోపలికి అడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు ఆమెయ్య నా పేరు వివరాలు చెప్పక ఆమె ముఖంలో వెలుగు కనిపించింది అటూ ఇటూ చూసి పిల్లలు కనబడరేం ఈరోజు ఆదివారం కదా ఇంట్లో ఉండాలే అన్నాను నేను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు జాకెట్లు టేబుల్ మీద పెడుతూ వాటి అవసరం లేదు మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో ఇదొక శుభవార్త అనుకొని ఆనందపడ్డాను లోపలే అది సరే చాలా గొప్పవాడివి అయిపోయావే ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేమిటి అంది నా ఒంటిమీద ఉన్న బంగారాన్ని పట్టిపట్టి చూస్తూ గర్వంగా నవ్వాను కుర్చీలో కూర్చుంటూ చాలా వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అది బాగా కలిసొచ్చింది అన్నాను నవ్వుతూ అవును ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లకు పడగెత్తారు అంటున్న ఆమెయ్య మామూలుగా అందో నాకు చురక తగిలించాలని అందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను అది గ్రహించినట్లుంది అయ్యో నిన్ను ఉద్దేశించి అనలేదు అంది ఆ మాట నేను నమ్మలేదు కావాలనే అన్నదన్న మాట అనుకున్నాను కసిగా ప్రతీకారం తీర్చుకోవడానికి నేను కూడా ఒక మాట విసిరాను ఏరీ మీ ఆయన కనబడరేం అన్నాను నాంది పలుకుతూ పనిమీద బయటికెళ్లారు అంది ఏ పనిమీద మందు పనిమీద కిసుక్కున నవ్వాను ఆమె ముఖం మాడిపోయింది అయినా చురుకుగా సమాధానం చెప్పింది అవును ఆ పనిమీదే అంది సిగ్గుపడకుండా సంకోచించకుండా అటువంటి సమాధానం ఊహించనని నేను ఉక్కిరి బిక్కిరి అయ్యాను అయినా వెంటనే తేరుకొని నాకు అన్ని విషయాలు తెలుసు నా దగ్గర ఏమి దాచవద్దు అంటుండంగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది సరే నువ్వే చెప్పు నేను అడ్డుపడను నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అంది మీ ఆయన పెద్ద తాగబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఉంగరం అందివ్వబోయాను ఆమె తెలుసుకోవడానికి సుతరాము ఇష్టపడలేదు అబ్బో ఆత్మాభిమానం అనుకున్నాను మనసులో ఏదో చెప్పాలని తాపత్రేయపడుతున్నాను నీ మనసులో ఏముందో నిస్సాక్వచంగా చెప్పు అని అమ్మయ్య అన్నప్పటికీ కాస్త సందేహించాను కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలని అనుకున్నా ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పడం మొదలుపెట్టాను కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేది కాదు ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది సూటిగా ఒక మాట అడుగుతాను ఏమి అనుకోకు నాతో వచ్చేయ్ నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఎందుకి బ్రతుకు కనీస అవసరాలు తీర్చలేని తాగబోతు మొగుడితో ఎందుకు కష్టాలు పడతావు పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకంటావు అని అడుగుతున్నానే గాని ఏ క్షణాన విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను కానీ ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది నా పని సులువు అయిపోతున్నందుకు ఉబితబిబ్బు అయిపోతున్నాను మరి నీ భార్యా పిల్లలు నీకా సమస్య ఉండదు నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను సకల సదుపాయాలతో అంటే ఉంచుకుంటావా ఛ అదే మాట అలా ఫీల్ అయితే నా పెళ్ళం పిల్లలు వదిలేస్తాను నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కారు ఇప్పటికి నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అందులో ఏ సందేహము లేదు అంటున్న నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను నా మీద నీకున్నది ప్రేమ కాదు కామం అనగానే నా కళ్ళు బయర్లు కమ్మాయి ఇదేం తిరకాసు అనుకున్నాను నా గురించి చాలా తెలుసుకొని వచ్చావని అనుకున్నాను నా గురించి నా సంసారం గురించి నీకు ఏమి తెలియదు నా భర్త నువ్వు అనుకున్నట్లు తాగుబోతు కాదు నీకు చాలా విషయాలు చెప్పాలి నాతో రా అంటూ ముందుకు నడిచింది ఆమెని చూస్తూ వెర్రివాడిలా ఆమెను అనుసరించాను నేరుగా పూజ గదిలోకి తీసుకెళ్ళి చూడు బాగా చూడు వాడే నా కన్న కొడుకు ఆరు నెలల క్రితమే క్యాన్సర్తో చనిపోయాడు వాడిని బ్రతికించుకోవడానికి చేయని చెయ్యని అంటూ లేదు ఉన్న ఆస్తంతా వాడి కోసమే కరిగిపోయింది వాడిని ఎలాగైనా బతికించుకోవాలి అన్న ధ్యాసలో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది బాగా బతికిన రోజుల్లో స్నేహితులను నమ్మి ముప్పై లక్షలపైనే వాళ్లకు సాయం చేశారు మా పరిస్థితి ఇంత విషయంగా ఉన్నా వాళ్ళు ఆ బాకిలు తీర్చడం లేదు ఆ పని మీదే నిన్న విజయవాడ వచ్చారు కళ్ళు ఎర్రగా ఒబ్బి ఉండటంతో పక్క తాగబోతు అని మీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పావు కదా మా మామగారు వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు రాత్రి పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తప్పిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతులా కనిపించాడన్నమాట వైజాగ్లో ఉన్న మిత్రులు మళ్లీ దగా చేసేసరికి ఏం చెయ్యాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ నుంచి వచ్చారు మందులేవో కావాలంటే ఆ పనిమీదే బయటకు వెళ్లారు అందుకే మందుపని మీద మీ ఆయన బయటికెళ్లారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్లు సమాధానం చెప్పాను కావాలనే అంటూ ఒత్తి పలుకుతుంటే ఆమె మాటల్లో శ్లేష నాకు అర్థమై తలదించుకున్నాను ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవడమే మంచిదైంది దయచేసి మా వారు తిరిగి రాకముందే ఇక్కడ్నుంచి బయలుదేరు ఇకనైనా మనిషిలా బతుకు అంటూ వీధివైపు చేయి చూపిస్తున్న ఆమెయ్య ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకొని బయటకు నడిచాను చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా ఆమెయ అంటే ఏమిటో ఒకసారి గూగుల్లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి యాంత్రికంగా కార్లో కూర్చున్నాననే గాని చాలాసేపటి వరకు ఆ షాక్లో నుంచి తేరుకోలేకపోయాను ఆ తర్వాత అమయ్యా అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అమయ అంటే హద్దులు లేనిది అని అర్థం గుడ్డిగా ఆమెను అందుకోవడానికి ప్రయత్నించాను నాకన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేను తిట్టుకున్నాను ఏడాది తర్వాత అమయ్య జీవితం గాడిలో పడింది శ్రవణ్ బాకీలన్నీ తిరిగి వచ్చేశాయి వ్యాపారం పుంజుకుంది వాళ్ళ స్థాయిలో చాలా మార్పు వచ్చింది వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు దానికి కారణం నేనేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాను శ్రవణ్కి బాకీ ఉన్నవారంతా మా ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి నా పలుకుబడి ఉపయోగించి వాళ్లను బెదిరించేసరికి తొందరగానే దారిలోకి వచ్చారు నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందపడ్డాను